नमस्ते, ना पेरु किरण में एसडीएम न्यूज को स्वागत। मुझे हेडलाइंस। पशु मेरगैन वैद्य सहाय अमे लक्ष्य वैएसआर पशु आरोग्य संचार रथाल प्रारंभ सीएम जगन। इरवे आर नुंचि इरवे तुम्मिदि वरकु वैसीपी मंत्रुल सामाजिक बस यात्रलु नालुगु चोट्ल बहिरंग सभलु निर्वहिस्तामन्न मंत्रुलु। कुप्पंनु अभिवृद्धि चेयालनि चंद्रबाबु सीएम जगन पै विमर्शलु चेयडं विड्डूरं। तिरुमल श्रीवारिनि दर्शिंचुकुन्न मंत्रुलु रोजा उषश्री चरण्लु। मदिरवाड़ अयोध्या नगर में घनंगा मुगिसिन विजय दुर्गा मल्लिकार्जुन स्वामी आलय पुष्कर वार्षिकोत्सव वेडुकलु कन्नुल पंडुग वार्षिक कल्याणोत्सव। वैएसआर संचार पशु आरोग्य सेवा रथालनु मुख्यमंत्री जगन प्रारंभिंचारु। राष्ट्र व्याप्त 278 कोट्ल व्ययंतो 340 पशु अंबुलेंस सर्वीसुलनु एर्पाटु चेयालनि निर्णयिंचारु। अंदुलो तोलि विडतगा 143 कोट्ल व्ययंतो कोनुगोलु चेसिन 175 वाहनालनु प्रारंभिंचारु। పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది। ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 2 పశు ఆరోగ్య సేవా రథాలను కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు। తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మొత్తం 175 వాహనాలను తొలి దశలో ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించారు। వైఎస్ఆర్ సంచార పశువుల అంబులెన్స్ లో ఓ వెటర్నరీ డాక్టర్, డిప్లొమా అసిస్టెంట్ డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు। 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా లాబొరేటరీ, వాక్సిన్లు, మందులతో పాటు పశువులను వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సదుపాయాలను పొందుపరిచారు। ఇక పశువులకు ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే తక్షణమే 196 పశువుల ఆరోగ్యం, వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు। ఒక జీవులు అనారోగ్యానికి గురైనప్పుడు ట్రోల్ ఫ్రీ నంబర్ 1962 కు ఫోన్ చేస్తే రైతు భరోసా కేంద్రానికి సమాచారం వెళ్తుందని చెప్పారు। వెంటనే పశువుల అంబులెన్సులు ఆ ప్రాంతానికి వెళ్లి వైద్య సేవలు అందిస్తాయని చెప్పారు। ఈ కార్యక్రమంలో మంత్రి సిదిరి అప్పలరాజు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు। రాష్ట్రంలో వైఎస్పీ మంత్రులు బస్ యాత్రకు సిద్ధమవుతున్నారు। ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు సామాజిక యాత్ర పేరిట ఉత్తరాంధ్ర నుంచి శ్రీకారం చుట్టనున్నారు। సామాజిక భేరి కార్యక్రమం ద్వారా మూడేళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చిన సామాజిక విప్లవాన్ని ప్రజలకు వివరిస్తామని మంత్రులు తెలిపారు। పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, వేణుగోపాలకృష్ణలు మీడియాతో సమావేశంలో మాట్లాడారు। ఐదేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలో ఒక్కరిని కూడా చంద్రబాబు రాజ్యసభ పంపలేకపోయారని విమర్శించారు। ఇప్పుడు బీసీలను పెద్దల సభకు పంపిస్తే తెలంగాణ వారిని పంపుతారంటూ విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉంటున్నారని ప్రశ్నించారు। దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు। పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తోందన్నారు। 77% పదవులను ఆ వర్గాలకు కేటాయించి సామాజిక విప్లవాన్ని ముఖ్యమంత్రి జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు। సామాజిక బస్సు యాత్రలో 4 చోట్ల బహిరంగ సభలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నామని తెలిపారు। దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలు 28 రాష్ట్రాలు తీసుకుంటే 28 రాష్ట్రాల్లో ఎన్నడూ స్వాతంత్ర అనంతరం జరిగినటువంటి ఒక సామాజిక న్యాయం బ్యాక్వర్డ్ క్లాసెస్కు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, తదుపరి మైనారిటీస్కు, ఇక్కడ రాజ్యాధికారం అందించేటువంటి ఒక కొత్త పద్ధతి యుగ యుగాలుగా ఈ సమాజంలో అధికారాన్ని పాలనని ఎన్నడూ చూడనటువంటి ఈ వెనుక 26వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒక బేరీని మోగించబోతున్నారు। ఇప్పుడే మా ప్రసాద్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక బేరీ రాష్ట్రం నలుమూలలా
దేని కోసం అంటే ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయ సాధకత పరంగా సామాజిక హోదా పరంగా ఇవాల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సి పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ బీసీ మైనారిటీ అందరికి ఏ విధంగా రాజ్య అధికారాన్ని కడప పరిటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై చేసిన విమర్శలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రులు ఆర్కే రోజా ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీగా కూడా చేసుకోలేని అసమర్థుడు చంద్రబాబును విమర్శించారు. కడప పులివెందులను దివంగత నేత వైఎస్ఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్లు ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఓసారి కుప్పం వెళ్లి వస్తే చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో అక్కడ ప్రజలే చెప్తారని అన్నారు. తమ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మతి భ్రమించి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. తాను అధికారం ఉన్నప్పుడు కుప్పంకి ఏం చేయలేనోడు, ఈరోజు కడపకొచ్చి జగన్ ఏం చేశాడని అడగటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కడప కానీ పులివెందుల కానీ ఒకసారి మీరు వెళ్ళి చూడండి, అలాగే కుప్పంకి వెళ్ళి చూడండి, కంపేర్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎవరు ప్రజల కోసం ఏం చేశారో అనేది. ఈరోజు బస్టాండ్ కూడా లేదని మాట్లాడుతున్నారు. ఈరోజు బస్టాండ్ ఉన్నదాన్ని ఆధునీకరిస్తూ కోట్ల రూపాయలు పెట్టి అలాగే అన్ని కాలేజీలు అక్కడికి తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడున్న పేద ప్రజలకి ఏ విధంగా అండగా నిలిచారో వైఎస్ఆర్ గారు జగన్ గారు అనేది అందరికీ కూడా తెలుసు. ఈ రోజున ఇప్పుడే రోజక్క చెప్పినట్లు కడపలో పోయి నిజంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని విమర్శం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సామ్యత ఉంది, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే పుడకాలని. కుప్పంలో ఏమి జరిగింది అని ఆయన ఒకసారి చూస్తుంటే గడప గడపకు ప్రభుత్వం ఒక ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రతి ఇంట్లో కూడా నిజంగా దగ్గర మనం 90% పైన ప్రతి సంక్షేమ పథకాలని అమలు చేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మార్తి పడుతున్నారు, బ్రహ్మరథం కూడా పడుతున్నారు. అంటే ప్రతి మధురవాడ అయోధ్య నగర్లోని విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయ పుష్కర వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పారాయణం, వార్షిక కళ్యాణోత్సవం, కన్నుల పండుగ సాగింది. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర స్వామిజీ అనుగ్రహ భాషణం చేశారు. ది గ్లోబ్ స్కూల్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ బోను వెంకట్రావు, అనురాధ దంపతులు మధురవాడ అయోధ్య నగర్లోని పాఠశాల ఎదురుగా విజయదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. 2010లో నిర్మించిన ఈ దేవాలయంలో లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగబంధ విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణ దేవతలుగా ప్రతిష్ఠించారు. ప్రతి ఏటా వార్షికోత్సవ వేడుకలను ధర్మకర్తలుగా బోను వెంకట్రావు, అనురాధ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పుష్కర వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు జరిపారు. వేడుకల్లో ఆఖరు రోజు వేద పారాయణం, వార్షిక కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ పాల్గొని విజయదుర్గ మల్లికార్జున దివ్యమంగళ విగ్రహాలకు పుష్పాంజలి, ది గ్లోబ్ స్కూల్లో ప్రతిష్ఠితమైన సప్తమేధ గణసహిత జ్ఞాన సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేశారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోను వెంకట్రావు, అనురాధ దంపతులు, కృష్ణమూర్తి నాయుడు, అప్పమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకలు శోభాయమానంగా జరిగాయి.
పుష్కర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ది గ్లోబ్ స్కూల్ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి చక్కని విద్యను అందిస్తున్నారని యాజమాన్యాన్ని అభినందించారు. ప్రతిరోజు విద్యార్థులతో భగవద్గీత శ్లోకం చదివించి తరగతులు ప్రారంభించడం ఎంతో అభినందనీయమని అన్నారు. విశాఖపట్నం మధురవాడలో ఉన్న ద గ్లోబల్ స్కూల్ అనేది చాలా గొప్పగా వినూత్నమైన విద్యా పద్ధతుల్ని అవలంబించి ప్రతి ఒక్కరికి విద్యను నేర్పించే విధంగా చిన్నపిల్లలు బాగా చదువుకునే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఈ స్కూల్ అనేది విశాఖ శ్రీ శారదాపీఠానికి వారి యాజమాన్యం విశాఖ శ్రీ శారదాపీఠానికి ఎంతో భక్తులు. వారి స్కూల్ సందర్శన చేయాలని అదేవిధంగా విజయదుర్గ మల్లేశ్వర స్వామి 12వ మహాకుంభాభిషేకానికి రావడం కూడా జరిగింది. ఇటువంటి విద్యా సంస్థలు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి వాడికి ప్రతి పిల్లవాడికి కూడా ప్రతిరోజు ఉదయం భగవద్గీత శ్లోకం నేర్పించి దాని తర్వాత విద్యాభ్యాసానికి ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అటువంటి విద్యా సంస్థలు మరింత అభివృద్ధి చెందాలి. హిందూ తత్వాన్ని సనాతన తత్వాన్ని ప్రతి ఒక్కరికి అవలంబించే విధంగా ప్రతి ఒక్కరికి అందించే విధంగా విద్యాభ్యాసంలో ముఖ్యంగా ఉండాలి. కాబట్టి మన యొక్క సంస్కృతిని ఈ స్కూల్ ద్వారా మరింత విస్తృతం చేయాలని వారిని మేము సూచనలు చేశాము. 12 ఏళ్లుగా ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు రంపా వామన శర్మ, వేద పండితులు జాడ సూర్యనారాయణ శాస్త్రులు అన్నారు. అమ్మవారు ఎంతో మహిమగల తల్లి అని, స్వామి అమ్మవారిల కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. పుష్కర వార్షికోత్సవ మహోత్సవముల సందర్భంగా పలు ప్రదేశాల నుంచి ఇక్కడికి ఋత్విజగణాన్ని మరియు దేవాలయ అభివృద్ధి, భక్తుల అభివృద్ధి మరియు ఇక్కడ ది గ్లోబ్ స్కూల్ విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభం చేకూరాలని, దైవీ శక్తిని పెంపొందింపజేయడానికి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా 3 రోజులు వారు కుటుంబీకులైనటువంటి బివి రావు గారు, వారి భార్య అయినటువంటి అనురాధ నక్షత్రాన్ని పుట్టింది కాబట్టి ఆలస్యంగా చెబుతున్నాను, అనురాధ అన్నటువంటి నామధేయులతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి ప్రసాదం ఇప్పటికీ కొన్ని సంవత్సరాలకి పూర్వం, 30 సంవత్సరాలకి పూర్వం రాజాం వచ్చి రాజాం దగ్గర పదపాలవలసి వారి గ్రామం, మాకు వాళ్ళ నాన్నగారు తాతలు ఇల్లు కట్టించారు. ఆ యొక్క సంతోషంతో రాజాంలో పోల్పల్లమ్మ అమ్మవారి గుడి దగ్గరే మొట్టమొదటి దుర్గామాల వేసుకుని దుర్గాదేవి ఆలయం ఆ మాలతోని ఆయన అందుకే మాల వేయించుకున్నారేమో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయ నిర్మాణం చేసి మనకి విశాఖ శారదాపీఠలు, ఉత్తరాంధ్ర శారదాపీఠలు వారు వచ్చి ఇక్కడ ఈ దేవాలయ నిత్యోత్సవాలకి కావలసినటువంటి సందర్భోచితంగా వాక్కులను అందజేశారు. అదే కాకుండా ఆ యొక్క గ్లోబ్ స్కూల్లో వండుకోబడినటువంటి పిల్లలకి ఆధ్యాత్మిక, ఆతి భౌతిక, తాపత్రయ నవనవ జనితమైనటువంటి హైందవ సాంప్రదాయ సంస్కృతి, సనాతన ధర్మాల్ని బోధించి మనందరికీ ఒక వరవడిగా తావు చూపించినటువంటి స్వామీజీ వారికి, అక్కడున్నారు చూస్తుంటారు వారు కూడా, ధన్యవాదాలు. అలాగే ముందు రోజు నుంచి కూడా అంకురార్పణలు, మహాసంకల్పం, కుచ్చత్రయం, పరిషత్ ప్రాయశ్చిత్తాలు, పుణ్యాహవాచనలు, ధ్వజారోహణ, మండపావాహనలు, అగ్నిముఖాలు, అన్ని కార్యక్రమాలు జరుగుతూ 2వ రోజు కూడా శాంతి మంత్రాలు, వేద పారాయణలు, అలాగే అమ్మవారికి ఇష్టమైనది హోమాలు తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు 3వ రోజు సందర్భంగా అమ్మవారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, అలాగే హోమగుండంలో హోమాలు, ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఋత్విజులందరూ కూడా సహాయ సహకారములతో, అలాగే ది గ్లోబ్ స్కూల్ యాజమాన్యం బివి రావు గారు, బోను వెంకట్రావు గారి యొక్క దంపతులు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కర వార్షికోత్సవ వేడుకలకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా హాజరయ్యారు. వేద పండితులు జాడ బాలచంద్ర మౌళీశ్వర శర్మ తదితర పండితులు పూజాధికారులను నిర్వహించారు.
ప్రముఖ ప్రొఫెసర్ పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యరావు నేతృత్వంలో ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. కంజరపాలెంలోని కూటికుప్పల ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో వృద్ధులు, మహిళా రోగులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్క కుటుంబానికి వైద్యుల సలహాలు, సూచనలు ఎంతో అవసరమని డాక్టర్ కూటికుప్పల అన్నారు. బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కుటుంబ వైద్యుల సూచనలతో ప్రాథమిక దశలోనే ఆరోగ్యాన్ని గుర్తించి చికిత్స పొందుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థను స్థాపించి పేదలకు అండగా నిలిచారని, అదే తరహాలో వైద్య రంగంలో పలు మార్పులు తేవాలని కోరారు. భవిష్యత్తులో కూడా తెల్ల రేషన్ కార్డుదారులకు తమ ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి మందులు కూడా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవాన్ని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నాం. వరల్డ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ డే. అసలు ఎందుకు వచ్చింది అవసరం? ఈవేళ బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్యామిలీ మెడిసిన్, ఫ్యామిలీ ఫిజిషియన్ ని వారంతా ఉపయోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా ముందంజలో ఉండగా, భారత్ లాంటి దేశంలో జలుబు వచ్చినా, దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా కార్పొరేట్ వైద్యం అని కూలివాడు కూడా పరిగెత్తి అనవసరంగా ఉబ్బిడి ముబ్బిడిగా బిల్లులు పెంచుకొని ఇల్లు ఒళ్ళు అమ్ముకొని, అవసరమైతే భార్య తాలిబొట్టు కూడా కొందరు అమ్ముకొని దేశంలో దారిద్ర్యం, పేదరికం పెరిగిపోతుంది. అదే కుటుంబ వైద్యుడు ఉంటే కుటుంబ వైద్యుడు మొట్టమొదటి స్థాయిలోనే ఇది మామూలు జలుబా, కరోనా జలుబా, ఇది మామూలుగా జరుగుతున్న మోషన్సా, హెచ్ఐవి మోషన్సా, లేదా ఇది మామూలు వచ్చిన దగ్గ, టీబీ దగ్గ అని నిర్ధారిస్తాడు. కాబట్టి 10 రూపాయలు ఖర్చుతో తగ్గే జబ్బుని ఇవాళ చాలా మంది నేరుగా సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వారు వచ్చారు కదా అని చెప్పి ఒక MRI స్కాన్ 6,000 రూపాయలు, లేకపోతే మరొక ఖరీదైన పరీక్షలు. ఎందుకంటే సూపర్ స్పెషలిస్ట్ తరువాత హోదా తెలియాలి కాబట్టి జనాలకి బిల్లులు కూడా అదే రకంగా ఉంటాయి. ఓకే, ఎక్కడ అవసరమైతే అక్కడ చేయొచ్చు మనం, కానీ సాధారణ జబ్బులకు కూడా ఈవేళ బ్రిటిష్ మెడికల్ జర్నల్ వచ్చినటువంటి కథనం ప్రకారం భారతదేశంలో 100 జబ్బుల్లో 90 జబ్బులు ఫ్యామిలీ ఫిజిషియన్ నయం చేసే జబ్బులే, మిగతా 10 జబ్బులు మాత్రమే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు కుటుంబ ప్రపంచ వైద్యుల దినం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అనేక CMEలు, ఓపెన్ ఫోరమ్స్, తర్వాత ఉచిత వైద్య శిబిరాలు ప్రజల అవగాహన పెరగడానికి పట్టపగలే దొంగలు బారి తెగించారు. శ్రీకాకుళం నగరంలో బైక్ పై వెళుతున్న దంపతుల వద్ద 11 తులాల బంగారు నగలు తెంచుకుపోయారు. శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ కు వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. మేదర విధికి చెందిన భోగి లక్ష్మణరావు, రాధా దంపతులు బైక్ పై వెళుతుండగా వారిని ఇద్దరు వ్యక్తులు ఫాలో అయ్యారు. సూర్యమహల్ రోడ్డు రాగానే వెనుక కూర్చున్న రాధా మెడలోని బంగారు చైన్, నల్లపూసులు, పుస్తుల తాడును తెంచుకుపోయి పరారి అయ్యారు. స్వల్ప గాయాలతో బయటపడిన మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని దళిత ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఇటీవల కోనసీమ వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా డాక్టర్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కూడా ఎన్నో వినతులు అందాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. అంబేద్కర్ పేరు పెట్టమని చాలా రోజుల నుంచి కోరుతున్నారు. నేను అడుగుతున్నా, ఓట్లు వేయించుకున్నప్పుడు మాత్రం ఓట్లు కావాలా? అందుకని అమలాపురానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ సభా సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తూ, ప్రజల ఆలయంగా అల్లూరి విజ్ఞాన కేంద్రం నిలుస్తుందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్ వివి రాఘవులు అన్నారు. డాబా గార్డెన్స్ లత కాలనీలో 5 అంతస్తుల అల్లూరి విజ్ఞాన కేంద్రాన్ని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్ పి మధుతో కలిసి ప్రారంభించారు. ఈ భవనం ప్రజలకి అంకితమని ప్రకటించారు. అల్లూరి సీతారాజు విజ్ఞాన కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కవులు, కళాకారులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్లేవారు సద్వినియోగం చేసుకునేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. సభలు, సమావేశాలు, శుభకార్యాలకు కూడా ఈ భవనాన్ని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. డాబా గార్డెన్స్ లోని లలిత కాలనీలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని బివి రాఘవులు, మధులు ప్రారంభించారు. ముందుగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విజ్ఞాన కేంద్రం చైర్మన్ సిహెచ్ నరసింహరావు అధ్యక్షతన జరిగిన సభలో రాఘవులు మధు మాట్లాడారు. ప్రజా భాగస్వామ్యంతో నిర్మితమైన భవనం ప్రజలకే అంకితమని చెప్పారు. ప్రపంచానికి అంబానీ అతాని పేర్లు తెలిసినట్లు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుల పేర్లు తెలియకపోవడం శోచనీయమన్నారు. హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, విజయవాడలో బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాలు ఇప్పటికే ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఇది. కాకతాళీయంగా ప్రభుత్వం కూడా ఈ ప్రాంతానికి అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా అని చెప్పేసి పేరు పెట్టారు. ఈ సందర్భంలో ఈ భవనం విజ్ఞాన కేంద్రం ప్రారంభించుకోవడం అనేది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మనకందరికీ తెలుసు ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం, దీనికోసం ప్రత్యేకంగా పరిశోధనలు చేసి ఈ ప్రాంతపు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అటువంటి బాధ్యతను ఈ విజ్ఞాన కేంద్రం నిర్వహించుద్ది. అలాగే ఏ గిరిజనుల కోసం అయితే సీతారామరాజు గారు తన ప్రాణాన్ని అర్పించారో వారి సమస్యల కోసం పోరాడారు, ఆ గిరిజనులు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాంద్రంగా ఉన్నారు, వారి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, వారు వెనకబడే ఉన్నారు, వారి చదువు ఆరోగ్యం వారి ఉపాధి సమస్యలన్నింటినీ పరిశీలించి సరైన పరిష్కారాలు కనుక్కొని ఆ రకంగా వారి అభివృద్ధికి కూడా తోడ్పడటం అనేది ఈ విజ్ఞాన కేంద్రం యొక్క లక్ష్యం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు సమాజంలో విలువలు చాలా మారిపోయినాయి. ఈరోజు పరస్పరం సహకారం చేసుకోవడం, సేవ చేయడం, పొరుగువాడికి తోడ్పడటం ఇటువంటి లక్షణాలన్నీ క్రమక్రమేణ కరుమనికైపోయి వ్యక్తి యొక్క స్వార్థం చూసుకొని వినియోగదారి తత్వం పెరిగిన ఈ నేపథ్యంలో ప్రజల్లో సహకారం, సేవా దృక్పథం, ప్రేమ ఆ రకమైన విలువలను పెంపొందించాలని చెప్పేసేది కూడా ఒక ముఖ్యమైన లక్ష్యం. అటువంటి లక్ష్యం కోసం ఈ విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుంది. సమాజం యొక్క మార్పు కోసం ఎనలేని కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఆ ఆశయాలకి పునరంకితం కావడం కోసమే ఈరోజు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఇక్కడ ప్రారంభమైంది అని చెప్పేసి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మాకినేని బసవపన్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడలో, సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో, జట్టి శేషారెడ్డి గారి విజ్ఞాన కేంద్రం నెల్లూరులో, కొరటాల సత్యనారాయణ గారి విజ్ఞాన కేంద్రం తిరుపతిలో, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విజ్ఞాన కేంద్రాలు ప్రారంభించి సమాజంలో న్యాయమైనటువంటి మార్పు సంభవించాల, సామాజిక మార్పు రావాలన్నట్లయితే కేవలం ఆర్థిక రంగంలో జరిగేటువంటి పరిణామాలే ఈ మార్పు సాధ్యం కాదు. సాంస్కృతిక రంగంలో కూడా మార్పు తీసుకొస్తేనే అది సాధ్యమవుతుంది, సమాజ మార్పు సాధ్యమవుతుంది అని చెప్పి గట్టిగా నమ్మినటువంటి వాళ్ళం మేము. ఆ రకంగా ఈరోజు ఈ విజ్ఞాన కేంద్రం యొక్క కార్యక్రమాన్ని ఈ రూపంలో ప్రారంభించేదానికి నాకు అవకాశం కలిగించినటువంటి మిత్రులకి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అత్యాధునిక వసతులతో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం అధ్యక్షుడు తిరుపతిరావు, మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, మాజీ టీఎంఈ డాక్టర్ శశిప్రభ, డిఎస్ వర్మ, బాదంగిరి సాయి, మంత్రి రాజశేఖర్, ప్రభావతి, పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవాణి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి, ఎంపీలు గురుమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు, మంత్రులు అంబటి రాంబాబు తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పశువులకు కూడా మెరుగైన వైద్య సహాయం అందించడమే లక్ష్యం. వైఎస్ఆర్ పశు ఆరోగ్య సంచార రథాలను ప్రారంభించిన సీఎం జగన్. ఈ నెల 26 నుంచి 29 వరకు వైసీపీ మంత్రుల సామాజిక బస్ యాత్రలు, 4 చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్న మంత్రులు. కుప్పంను అభివృద్ధి చేయాలని చంద్రబాబు, సీఎం జగన్పై విమర్శలు చేయడం విడ్డూరం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు రోజా, ఉషశ్రీ చరణ్లు. మధురవాడ అయోధ్య నగర్లో ఘనంగా ముగిసిన విజయదుర్గ మల్లికార్జున స్వామి ఆలయ పుష్కర వార్షికోత్సవ వేడుకలు. కన్నుల పండుగ, వార్షిక కళ్యాణోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ న్యూస్.